తూర్పు గోదావరి జిల్లా రూరల్ వన్నె చింతలపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన పరమట విమల పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ తమకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ మద్దతు తనకు పూర్తి స్థాయిలో ఉందని, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ మరియు సిమెంట్ రోడ్లను నిర్మిస్తామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంపన రమేష్ రాజు మరియు గ్రామ పెద్దలు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నానండి నేను. మీరందరూ నా కోరికను ఆదరిస్తారని, అత్యధిక మెజార్టీతో కద్ర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అమలాపురం రూరల్ మండలం వంజంద్రపూడి గ్రామంలో మరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా పడమట అమల గారిని మరి ప్రజలందరూ కోరుకోవడం జరిగింది. ఈరోజు గ్రామంలో అభివృద్ధి అంటే మన ముఖ్యమంత్రి వైరుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ గెలిపిస్తాయని నమ్మకంతో ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ తరఫున పంచ అభ్యర్థిగా పరమట విమల ఓటర్ను కత్తిగుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.